so long. I'm sorry for what you had to go through. ఇంకెంతకాలం ఆ రూమ్ లో దాక్కుంటావు? కొన్ని నెలలు అయిపోయింది నువ్వు ఆ కిటికీ తెరిచి. Do you even know what time it is? Do you realize that you just didn't close the doors in your room? You closed doors on your life. It's time you open them. Open that window. Hello. ఏంటి కనీసం నా మొహం కూడా చూడవా? మనం ఫ్రెండ్స్ కదా, అయినా ఏంటి ఇక్కడ పడుకున్నావు? ఫ్రెష్ ఎయిర్ కోసమా? నీకు అది చాలా అవసరంలే. ఎందుకు వచ్చావు? అదే, మీతో కొంచెం మాట్లాడదామని. కుదరదు. ఐఎమ్ నాట్ ఆల్ రైట్. లీవ్ ప్లీజ్. ఐ నో యు ఆర్ నాట్ ఆల్ రైట్. తెలిసి కూడా ఎలా వెళ్ళిపోతాను? ఒకసారి నాతో మాట్లాడు. నాపైన జాదు చూపించడానికి వచ్చావా? అవును, నాకు నిన్ను చూస్తుంటే
నిజంగా జాలేస్తుంది. ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావా? టాక్ ఇట్ అవుట్, గివ్ ఇట్ ఎ ట్రై. ఇవే నా ఫైనల్ వర్డ్స్ అవుతాయంటే చెప్పు. అప్పుడే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవాలనుందా? అంత తొందర ఎందుకు? ఏముందని, ఇంకేముందని? యు ఆర్ నాట్ ది పర్సన్ యూ యూస్ టు బి. నీకేదో అవుతుంది, నాకు చెప్పు. I'm here to help. Oh no. నాకు హెల్ప్ చేస్తావా? నన్ను ఒంటరిగా వదిలేయి ప్లీజ్. హలో సార్. కూర్చోండి. మీరెందుకండి వెళ్ళడం? నేనే వెళ్తాను. కానీ ఒక్కసారి నాతో మాట్లాడు. ఐ షుడ్ నో. సరే, నాకేమవుతుందో చెప్తా. వినేసి ఒక్క మాట మాట్లాడకుండా వెళ్ళిపోవాలి మరి. యు నో హౌ ఐ ఫీల్ ఎవ్రీ డే. పడుకుంటే లెగాలనిపించట్లేదు. ఐఎమ్ టైర్డ్, టూ టైర్డ్. అద్దంలో మొహం చూసుకున్న ప్రతిసారి అంతా అయిపోయింది. ఇంకేమి లేదు అనిపిస్తుంది. రోజు రోజుకి ముసలితనం తన్నుకొస్తుంది. అప్పుడే ముసలివాడిని అయిపోయాను అంటున్నారు. ప్రతిరోజు ఆ చీకట్లో ఏం చేస్తాను తెలుసా? చావు కోసం ఎదురు చూస్తున్నా. చావు కోసం. విన్నావుగా, బయలుదేరు. ఇదంతా విన్న తర్వాత కూడా వదిలేసి ఎలా వెళ్తా అనుకున్నావు? సరే, కానీ ఆ కిటికీలు తెరవచ్చు కదా. ఐ థింక్ యూ షుడ్ ఓపెన్ దోస్ విండోస్. ఆ కిటికీ తెరిస్తే ఏమొస్తుంది? కాస్త గాలి వెలుతురు, దాంతో పాటు తుమ్ము శబ్దం, అవి కూడా వస్తాయి. అందుకే కిటికీ మూసేశా. పైనండి వర్షం పడుతుంది, పిడుగు పడుతుంది. పిడుగు భయపెట్టిందని వర్షం రావద్దంటారా? నాన్సెన్స్. వర్షం పడినా పిడుగు పడినా నీలా విసిగించకపోతే చాలు. సర్లే, గాని ముసలోడి అయిపోయాను అంటావు. వయసు వస్తే ఎవరైనా ముసలోళ్ళే అవుతారు కదా సార్. అవునా? నీ సంగతి ఏంటి మరి? బయలుదేరి ఇంకా. ఒక బబుల్లో ఉండిపోయావు నువ్వు. ఐ హావ్ టు బర్స్ట్ ఇట్ ఫర్ యూ. సరే, వయసు గురించి నేను విన్న ఒక చిన్న పిట్టక చెప్తాను విను. మళ్ళీ ఒక కథన? నాన్సెన్స్. ఇదొక కథే.
చెప్పేసి వెళ్ళిపోతాను. ఒక యువకుడు, నుదుటిపై ఎంతో భవిష్యత్తు ఉన్నవాడు, తన చేతిలో ఒక మండే నిప్పురవ్వతో అడుగులు వేస్తున్నాడు. ఆ నిప్పు నుండి విస్తరించిన వెలుతురే తనకి దారి చూపగా తన పయనం కొనసాగింది. ఆ నిప్పురవ్వ భక్కుమని మండగా ఆ యువకుడి అడుగు అడుగులో హుషారు పొంగింది. కానీ దారిలో కలిగిన ఒక భంగం వల్ల ఆ నిప్పురవ్వ చెదిరిపోయింది. వెలుతురు కాస్త చీకటయ్యింది, తన హుషారు కాస్త ఉసిరయ్యింది. అంతే, ఒక్కసారిగా యువకుడు ముసలివాడిగా మారిపోయాడు. ఇదే కథలో మరోవైపు ఒక ముసలివాడు అలసటతో ఊపిరి పోసుకుంటూ దిక్కు తెలియక కాల చీకటిలో అడుగులు వేస్తూ ఉన్నాడు. దారిలో తనకి ఆ మండే నిప్పురవ్వ ఎదురయ్యింది. చీకటిలో ఆ మండే నిప్పురవ్వే సూర్యుడిలా కనపడింది. ఆ సెగని తను పీల్చగా తన అలసట కాస్త ఆరాటనయ్యింది, అడుగు కాస్త పరుగయ్యింది. అంతే, ఒక్కసారిగా ముసలివాడు యువకుడిలా కనపడ్డాడు. ఇంతకీ ఆ నిప్పురవ్వేంటో తెలుసా? ఇట్స్ ది గ్రేటెస్ట్ ఫైర్, ఆంబిషన్, ఆశయం. అది లేకపోతే ఒక యువకుడికైనా తొందరగా వయసు అయిపోతుంది. అది తోడుంటే ఒక ముసలివాడైనా ఎప్పటికీ యువకుడే. రిమెంబర్ దిస్, యు ఆర్ ఎగ్జాక్ట్లీ వాట్ యు ఫీల్. నాకు ఈ చీకట్లో ఉండాలని లేదు, బయటికి రావాలనే ఉంది. కానీ అంతా బాగైపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తే రాకుండా ఉంటుందా? తప్పకుండా వస్తుంది, మార్పుని ఆపలేము. ప్రతి 12 గంటలకి ఆకాశం రంగే మారుతుంది. కానీ చీకటికి భయపడుతూ కళ్ళు మూసుకుంటే చీకటినే చూస్తావు. అక్కడే ఆగిపోకుండా అడుగు ముందుకు వెయ్యి. ఒక్కసారి ఆ కిటికి తెరిచి చూడు. వెలుతురిస్తూ సూర్యుడు ప్రతిరోజు నీకోసమే పుడతాడు, నీలోనే పుడతాడు. ఆకాశాన్ని కప్పి ఆ వేడి సరిపోదా నీలో మళ్ళీ ఆ నిప్పును వెలిగించడానికి?